నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందన్నారు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఎంపికైన సిబ్బందికి విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అవంతి నియామక పత్రాలు అందజేశారు. ఇక సిండికేట్ల ఆటలు సాగబోవని, ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్మకాలు ఉండాలని ఆయన అన్నారు. ఆ ఉన్న షాపును తగ్గించారు. అది కూడా ప్రభుత్వమే ఈ షాపు నిర్వహించే విధంగా ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా మరి ప్రభుత్వ షాపుల్లో సేల్స్ మెన్స్ కింద మీ అందరూ కూడా అపాయింట్మెంట్ జరిగింది. మొత్తం జవాబు సో సేల్స్ మేనే ప్రభుత్వం తర్వాత ఉష్ణోగ్రత గారు లక్ష 26,750 మంది గ్రామ సెక్రటరీ పోస్టులు ఎంపిక చేశారు. ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉండాలి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో 3 నెలల్లో 4 లక్షల మంది గ్రామ వాలంటీర్స్ కావచ్చు, గ్రామ సెక్రటరీ కావచ్చు, సేల్స్ మెన్స్ కావచ్చు, ఇలా ఉద్యోగం కల్పించినటువంటి ఘనత ఒక దేశంలో ఒక ముఖ్యమంత్రి చేపడడం జరిగింది. చెల్లిక రాబోయే విధానం చేయగలమని నాకు తెలియదు. మరి మీ అందరూ కూడా అభివృద్ధి కూడా ఇదేదో చిన్న ఉద్యోగం పక్క ఉద్యోగం ఏదైనా కాకుండా మీరు మీ కెరీర్ లో డెవలప్ అవడానికి ఇది ఒక స్టెప్ కింద మీకు ఉపయోగపడాలని మీ అందరి కోరుకుంటూ ఈ రోజున ఎంత శ్వాస సార్లు 17,500 సార్లు మరి బీటెక్ చదువు సార్లు రాదు మరి మీ అందరికీ సౌకర్యంగా సార్ ఇవ్వటం లేదు, బాగు కాదు.